తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయ్యింది. దేవాలయాల్లో ఉపయోగించే నెయ్యి విషయంలో జాగ్రత్తలు పడుతోంది. అధిక శాతం దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థను కాదని, ప్రైవేటు కొనుగోళ్లకే ఆలయాలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో విజయ నెయ్యినే ఉపయోగించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు కమిషన్ల కోసం ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో ఏటా 1 కోటికి పైగా ఆదాయమున్న దేవాలయాలు 12 ఉండగా, 50 లక్షల నుంచి 1 కోటి ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయి. 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నవి మరో 325 ఉన్నాయి. వీటిలోని దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదం నైవేద్యాలకు ప్రైవేటు సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద దేవాలయాల్లో టెండర్లు పిలుస్తుండగా చిన్న వాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్లు తేలింది. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయిన విజయ సంస్థ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్నా దేవాలయాలు ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేటు కంపెనీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. విజయ డైరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్లు ఈ ఏడాది ఆరంభం నుంచి మందగించాయి. గతంలో కొనుగోలు చేస్తున్న ముంబై సంస్థలు ప్రస్తుతం మానేయడంతో 50 టన్నులకు పైగా నెయ్యి డైరీ వద్ద పేరుకుపోయింది. ఈ నిల్వలు ఎక్కువ రోజులు ఉంటే నాణ్యత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. దీంతో డైరీ ఎండి లక్ష్మి తన సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని 15 మార్చి జూన్1 దేవాదాయ శాఖకు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. సంస్థను ఆదుకునేందుకు ముందుకు రావాలని అభ్యర్థించారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో డైరీ ఉన్నతాధికారులు, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన విజయ నెయ్యిని దేవాలయాలు వినియోగించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ ఆరా తీయగా రాష్ట్రంలోని దేవాలయాల్లో 1 కూడా విజయ డైరీ నెయ్యిని కొనుగోలు చేయడం లేదని వెల్లడైంది.
కొన్ని దేవాలయాలు జిల్లా డైరీల పేరిట ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. గతంలో బాసర దేవాలయానికి సంబంధించి ఒక అధికారి 5 కోట్ల మేర అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖకు దొరికిన విషయాన్ని ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డైరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజా పరిణామాలతో విజయ నెయ్యిని కొనేందుకు రాష్ట్రంలోని 5 దేవాలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ దేవస్థానం 10,000 కిలోలు, బాసర 1,500 కిలోలు, వరంగల్ భద్రకాళీ దేవాలయం 1,050 కిలోలు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయం 105 కిలోగ్రాముల నెయ్యి కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. వీటిని సరఫరా చేసేందుకు విజయ డైరీ సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. మిగిలిన దేవాలయాల నుంచి ఆర్డర్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రైట్, సర్కార్ పేర్కొంటున్నట్టుగా తిరుమల లడ్డు అంశం తర్వాత ఏదైతే విజయ డైరీ దగ్గరే నెయ్యి కొనాలనేటువంటి అంశం ఉందో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా భాస్కర్ ఫోన్ ఇన్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. అవినాష్, రాష్ట్ర తిరుపతి లడ్డుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా లడ్డు వివాదం తారసాగించిన పరిస్థితి. ఎందుకంటే ఆ లడ్డు తయారీలో కలిపేటువంటి నెయ్యిని మాత్రం వేరే కబీలాల నుంచి తీసుకొచ్చేటువంటి నెయ్యిని కలిపి లడ్డు తయారు చేస్తారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులకు చేరాల్సిన లడ్డు దాంట్లో కలుషితం కావడంతో చాలా భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదేవిధంగా దేవాలయాలు కూడా దేవుడు కూడా అపత్యత గురైతున్న పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా రేపటి నుంచి జరగబోయేటువంటి లడ్డును కూడా అన్ని పూర్తి స్థాయిలో విజయ నెయ్యితో తయారైనటువంటి లడ్డును మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఆదేశాలు చేయడం. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 దేవాలయాలు కూడా ఇప్పటికే విజయ డైరీకి మేనేజ్మెంట్ కు ఇప్పటికే 5 దేవాలయాలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా మిగతా దేవస్థానాలు కూడా విజయ తప్పకుండా నెయ్యి లడ్డు తయారు దానిలో మాత్రం విజయ డైరీకి సంబంధించిన నెయ్యిని ఇవ్వడలే, అది చాలా పారదర్శకంగా ఉండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఇక్కడ కూడా దాంట్లో కల్తీ ఇవ్వడదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మిగతా 5 టెంపుల్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వారికి ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి. మిగతా దేవాలయాలు కూడా తప్పకుండా రానున్న రోజులు ఆర్డర్ ఇస్తారు. అదే స్థాయిలో కూడా లడ్డు కూడా ఇక్కడ కూడా కల్తీ కలపకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు భక్తులకు అందేయాలని చెప్పి ఒక సంకల్పంతో అన్ని దేవాలయాల ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా వివిధ లడ్డుకు సంబంధించి వివిధ పూర్తి స్థాయిలో కొంత సద్దుమైన పరిస్థితి ఉంది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ప్రేమ్ కుమార్ కూడా లైన్ లో అందుబాటులో ఉన్నాడు. ప్రేమ్ కుమార్ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏ విధంగా ఇటు ప్రభుత్వానికి అటు విజయ డైరీకి సాయం చేయబోతా ఉంది? తిరుపతి లడ్డు వివాదం సంస్పోకుండా దాదాపు అక్కడ అసలు అపవిత్రం చేశారని చెప్పి లడ్డు వివాదం అయితే కొనసాగుతుంది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాష్ట్రంగా దాదాపు వేములవాడ అయితే చాలా పేరు పోయింది రాష్ట్రంలో, పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాళేశ్వరము ఆలయము అటు వేములవాడ ఆలయంలో మాత్రం లడ్డుల తయారైతే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. 1,500 కిలోల వరకు నెయ్యి అవసరం ఉంటుంది. ఇక్కడ వేములవాడ ప్రముఖ దక్షిణ కాశీక వేములవాడ వేములవాడలో మాత్రం చాలా పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే లడ్డుల వ్యవస్థలు తయారీలో సంబంధించిన నెయ్యికి సంబంధించింది మాత్రం అయితే అపవిత్రం చేశారని చెప్పేసి తిరుపతి లడ్డుకు సంబంధించి అయితే ఇక్కడ భక్తులు కూడా అయోమయానికి గురవుతున్నారు. అయితే ఇక్కడ కూడా విజయ డైరీ నుండి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వేములవాడ ధర్మపురి కాళేశ్వరం టెంపుల్లో మాత్రం దాదాపు ఈ విజయ డైరీకి సంబంధించిన నెయ్యిని తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఆలయ అధికారులు మాత్రం కొంత వెనక ముందు ఆడుతున్నారు. అయితే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం, ప్రైవేట్
కార్పొరేట్ సంబంధించి నిధిని సేకరణ వీళ్ళు కొంచెం మొగ్గు చూపుతున్నట్టు తెలియ వస్తుంది. దీంతో అక్కడ ఈ కల్తీ వ్యవహారం అధికమైనట్లు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ వేములవాడ కాళేశ్వరం కూడా ప్రైవేట్ సంస్థల నుండి నెయ్యి కొనుగోలు చేయడంలో అసలు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆ భక్తులు చాలా అయోమయానికి గురవుతున్నారు. అయితే ఈ ప్రైవేట్ సంస్థల నుండి తీసుకోవడం కంటే ప్రభుత్వం సంబంధించి ఆ విజయ డైరీ నుండి ఆ స్వచ్ఛమైన నెయ్యి తీసుకుని వల్ల విజయ డైరీని కూడా నష్టాల్లో ఉన్న విజయ డైరీని కూడా లాభాల బాటలో తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఆలయ ధర్మకర్తలు తర్వాత ఆలయ చైర్మన్లు అయితే ఎక్కువగా ప్రైవేట్ సంస్థల నుండి నెయ్యి సేకరించడం అనేది వాళ్ళ కొంత అవకతవకలు పాల్పడుతున్నట్టు కూడా తెలియవస్తుంది అవినాష్. అయితే దీంతో ఇవాళ భక్తులు కూడా ఈ లడ్డు వ్యవస్థలో లడ్డు తయారీలో ప్రైవేట్ సంబంధించిన నెయ్యిని వాడడం అది కల్తీకి దారి తీయడం వెనకాల ఇవాళ ధర్మ ఆలయ ధర్మకర్తల మండలితో పాటు ఇవాళ అధికారులు కూడా కొంత అంటే అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి అభియోగాలు కూడా మనకు తెలియవస్తుంది. అయితే వేములవాడలో మాత్రం దాదాపు గతంలో కూడా ఇలాగే జరిగింది. వేములవాడ లడ్డు తయారీలో కూడా ఒకటొకరు జరిగింది. దాదాపు 10 మంది అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది అవినాష్. అయితే దీంతో అక్కడ ఈ లడ్డు తయారీ నాణ్యత లోపం ఒకటి, ఆ తర్వాత కల్తీ చేరడంతో అక్కడ వేములవాడ ఆలయంలో దాదాపు 10 మంది అధికారులు కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికైనా ఈ అధికారులు కానీ పాలక మండలి కానీ డైరీ విజయ డైరీ నుండే నెయ్యిని సేకరించాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు అవినాష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ కుమార్ ఫర్ ద డీటెయిల్స్.